రేవంత్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ తెలంగాణ ఏసీబీ సుప్రీంకోర్టు గడప తొక్కనుంది. కేసు ప్రాథమిక దశలో ఉండగానే రేవంత్ కు బెయిల్ ఇచ్చారని ఏసీబీ అభిప్రాయపడుతోంది. ఈ దశలో బెయిల్ మంజూరైనందున కేసులోని సాక్ష్యాలు తారుమారయ్యే అవకాశం ఉందని తెలంగాణ అడిషనల్ అడ్వకేట్ జనరల్ రామచంద్రరావు అన్నారు. రేవంత్ రెడ్డి స్టీఫెన్సన్ కు ఇవ్వచూపిన 50 లక్షల రూపాయలు ఎక్కడి నుంచి డ్రా చేశారు, మిగతా 4.5 కోట్ల ఎలా తీసుకొస్తారో తేల్చాల్సి ఉందన్నారు. సండ్ర వెంకట వీరయ్యతో పాటు మరికొంతమందిని విచారణ చేయాల్సి ఉందని తెలిపారు.